ఒకసారి ఇలా యూట్యూబ్ ఛానల్లు గాని ఆ ఛానల్లు గాని ఈ ఛానల్లు గాని ఏమేం ప్రయత్నాలు చేస్తున్నాయో చూద్దాం. మళ్ళీ మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా, అన్ని మీకు క్లియర్ కట్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా మిత్రులారా. ఇగో టిఆర్ఎస్ ను కొనుగోలు చేయడానికి చూసినటువంటి వాళ్ళు వీళ్ళు ముగ్గురు. ఈయన పేరేమో రామచంద్ర, ఏం పేరు, భారతి, రామచంద్ర భారతి సింహయాజులు, ఈయన నందకుమారు. సో వీళ్ళతో మాకేం సంబంధం అని చెప్పేసి ఈయన బుకాయిస్తాడు. ఈయననేమో నాకు దోస్తు, 2007 నుంచి నాకు దోస్తు, మేమిద్దరం కలిసి చాలా జాన్ జిగిరి ముతులు ముతులు నాక్కున్నాం అనేవి ఈయన చెప్తాడు. ఆ బయట కూడా మీకు వినిపిస్తాయి, ఇక్కడ చూడండి. హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి నేను వచ్చినప్పుడు నాకు అన్నగారు ఫస్ట్ అక్కడ గ్రాండ్ సీజన్స్ అనే హోటల్ పెట్టుకోవడం పెట్టడం జరిగింది. అక్కడ 4 బ్యాంక్వెట్ హాల్స్, తర్వాత రెస్టారెంట్ ఓపెన్ చేసాం. అక్కడ కూడా అన్నగారు చేతుల మీదనే ఓపెన్. ఇది అర్థమైంది కానీ పోయిన బంధం ఏందో. ఇక అట పోతే ఇంకొక బంధం చూపిస్తా. ఇగో ఇదే మనిషితోటి ఈయనకున్నటువంటి బంధం చూడండి. ఇంకొకటి, బండి సంజయ్ రాత్రి వచ్చి మాట్లాడిందని ఒకసారి ప్రెస్ మీట్ మీరు దయచేసి ఒక అర్ధగంట సమయం పోయినా పర్లేదు మొత్తం వినండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. వాడికి ఫేక్ ఏదో తెలుస్తలేదు, నిజమేదో తెలుస్తలేదు, ఏం మాట్లాడుతుందో తెలుస్తలేదు. అంత ఆగం ఆగం అవుతున్నాడు, నవ్వురాని ముఖంతో నవ్వుతున్నాడు, చెప్పరాని బాధలు చెప్పుకుంటున్నాడు. ఒకటి ఏడుపు ఒకటి తక్కున్నది బండి సంజయ్ గారే ఇట దొరికిపోతుంది రా అడ్డంగా అని చెప్పేసి. కాబట్టి బండి సంజయ్ బాధ అట్లా ఉన్నది. ఒకసారి మీరు ప్రెస్ మీట్ వినండి, క్లియర్గా వినండి. 27 నిమిషాలు ఏమున్నది అది మీరు పూర్తిగా వింటే మీకు అందులో చాలా ఆళ్ళు ఒప్పుకున్నట్టుది. గాడ ఏం పని, 2-3 గంటల ముందే ఆ ఫామ్ హౌస్ దగ్గర పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళు ఎందుకు పోయారు, ఒక ఛానల్ ఉన్నది, అవన్నీ నీకెట్ట తెలుసు మరి. సరే వాళ్ళకంటే ఎట్ట పోయారు, నీకెట్ట తెలుసు అవన్నీ. అంటే మీరు పంపించినటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళంతా. ఏం డ్రామాలు, ఎందుకు ఈ డ్రామాలు, మీకు ఉన్నాయి కదా చేతుల ఛానళ్ళు, మనం పైసలు ఇస్తే ఏది పడుతుంది మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడించుకొని చేసుకునేటువంటి ప్రయత్నం చేసినావు. నీ ఆదేశాలు వచ్చిందాక, నీ ఓనర్ నీ వివేక్ ఆదేశాలు పోయిందాక V6 ఎందుకు వార్త వేయలేదో, కింద స్క్రోలింగ్ కూడా ఎందుకు వేయలేదో మాకు తెలుసు. కాబట్టి ఏం జరుగుతుందో చెప్తాం, తొందరలోనే మీ భాగవతం అంతా బయట పడుతుంది. ఇక చూడండి, ఈయనకు ఇలా బావ గుర్తుపెట్టుకో, ఇలా బావ ఈ ట్రాన్జాక్షన్లో ఉన్నాడు, వీళ్ళ బాబాయిల ట్రాన్జాక్షన్లో ఉన్నాడు 100%. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మహానుభావుడు చాలా కథలు నడుపుతున్నాడు కరీంనగర్లో. దాని గురించి కూడా మనం తొందరలోనే మాట్లాడుకుందాం. గ్రానైట్ దందాలేంది, ఏ కథలేంది, ఏం కార్ఖానం ఏంది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తొమ్ముకుంటూ పోతుంటే అక్కడ ఎవడో ఆయన కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక వ్యాపారిని పట్టుకురాగానే ఆ వ్యాపారం నుంచి ఈలకపోయిన ట్రాన్జాక్షన్లు ఏంది, ఇవన్నీ మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈయనకు ఈయనకున్న సంబంధం ఇది. ఇంకొకటి, ఇక ఏం చెప్తాడు ఈయన రామచంద్ర భారతి. రామచంద్ర భారతి మన యోగి ఆదిత్యనాథ్కి చాలా చాలా దగ్గర సన్నిహితుడు. ఈ మఠాలకు సంబంధించినటువంటి లావాదేవీలు, మఠాలకు సంబంధించినటువంటి పైసలు, వచ్చుడు పోవుడు కథ మొత్తము ఈయనని చూసుకుంటాడు. ఈయన తిరుపతికి సంబంధించినటువంటి వ్యక్తి, ఈయన చూసుకుంటున్నటువంటి కథ. ఇక ఈయన దగ్గర మాకేం సంబంధం, ఆ స్వామీజీతో నన్ను బుకాయిస్తున్నారు కదా సన్నాసులు ఇద్దరు, ఆడోడు గుండుగాడు బండిగాడు ఆ కిషన్ రెడ్డి, మళ్ళీ ఇంకా మా గద్వాల అక్క అనకూడదు మరి, ఆమె వస్తున్నాయి మాటలు కానీ ఏమంటారు మాకేం, మేము బుకాయిస్తారు కదా. ఇక చూడండి ఫోటోలు ఒకసారి, వీళ్ళ భాగవతం చూడండి మిత్రులారా, వీళ్ళ కథ చూడండి, వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరు, ఎవరన్నా ఈ కాదు అనేటువంటి సత్యం అయింది. ఇగో అంతా ఒకటే, ఇదే దొంగల బ్యాచి, ఇదే కొనుగోళ్ళ బ్యాచి చూడండి మీరు. ఇగో ఈయనతోటి ఈయనకు సంబంధాలు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి సంబంధాలు, ఇంకొకసారి గీ బయట గీడ. ఇగో ఇది ఫస్ట్ కిషన్ రెడ్డి ఏమన్నాడు చూడండి ఒకసారి. అగ్గో ఏం మాట్లాడుతున్నాడు ఆయన, కేంద్ర మంత్రి దొరికిపోయినాక ఆ టెన్షన్లో ఆ అడావిడిలో ఏం చేయమాట్లాడడం అర్థం కావట్లేదు. పోలీసు వాళ్ళకి ఏం సంబంధం, ఉండాలన్నా పోవాలన్నా ఎమ్మెల్యేలు డిసైడ్, అంటే కొనుగోలు చేస్తానికి మీరు రెడీ అన్నమాట, మీరు పంపించింది నిజమే అన్నమాట, కొనుగోలు చేస్తున్నది మీరే అన్నమాట, ఆ 400 కోట్లు మీవే అన్నమాట. ఈడీ సిబిఐలు ఏం చేస్తున్నాయి మరి, చూడండి మీరు ఒకసారి వినండి. అగ్గో చూడండి, అరే మల్లిగా తీన్ మార్ మల్లిగా నేను చెప్తున్నా, ఈ ఆడియో ప్లే చేసి దమ్ముందా నీకు,
ఆడు అంటాడు మల్లిగాడు అంటాడు నీ పొద్దుగాల మార్నింగ్ న్యూస్లో ఈ స్వామీజీ అంట, ఈ స్వామీజీ అంట పాపం 2000 రూపాయలకు పూజ చేసిపోయాడు ఆయన. అది తీసుకో, నీ 2000 ఇస్తారా భయం అని రమ్మని చెప్పు రేపు మా ఇంటికి. 2000 ఇస్తా నేను, 2000 కాదు 10000 అని ఇద్దాం. ఎందుకు నాయన వాస్తవాలను కప్పిపుచ్చాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మన ఛానల్ని చూస్తున్నారు కదా, వేల మంది చూస్తున్నారు కదా అని చెప్పేసి ఏం చెప్తే అది నిజమైపోతా అనుకుంటున్నారా? ఈయనంట 2000కు పూజ చేస్తానంట. ఈ దొంగ దొరికిన దొంగ మరి 2000కు పూజ చేస్తా ఆయనతో గింత మంది ప్రముఖులు ఎందుకు కలిసిర్రు? ఇదంతా 2000 ఇచ్చే కలిసిర్రా? ఇక ఒకసారి చూపిస్తా ఎంత పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు ఈయన కిందంగా. ఓ ఈయనను కలుస్తాందుకు చాలా పెద్ద పెద్ద మనుషులు పోయారు. ఆయన ఒక ఆయననేమో ఇంకో నందకుమారు, ఆ గడ్కరీతోనున్న ఫోటోలు, నితీష్తోనున్న ఫోటోలు, ఏమంటారు ఈయన రాజ్నాథ్ సింగ్తో ఉన్నటువంటి ఫోటోలు, ఈ 1000 రూపాయలకు పనిచేస్తే ఆయన గంత మటుకు ఎట్లా పోతాడు? కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి, ఎంత వీళ్ళ దొంగ పని ఏ విధంగా చేసి దొరికిపోయారు. ఇంకా మాట్లాడుకుందాం. ఇక చూడు, ఇగో నందకుమారు సింహయాజులు వాళ్ళ ఫ్యామిలీ సమేతంగా ఈయన 2000 ఇచ్చే పూజ చేయించుకున్నారా? 2000 ఇంకా ఇగో కొడుకు వీళ్ళందరు మాతో జాయిన్ కాబోయేటోళ్ళు అది కూడా తెలిసింది. ఫోన్ ట్యాప్లు ఉన్నాయి కదా, ఇప్పుడు వాళ్ళ నిర్ణయం. కానీ కొంతమంది ఏమో ఎలక్షన్ రిజల్ట్ వరకు కాపుతుండ్రు. ఇవన్నీ కొంతమంది మేము అంటున్నాము, జాయిన్ అయ్యేది ఉంటే మేము కూడా ఒత్తిడి పెడుతున్నాము. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అయితే పెద్ద లైన్ ఉంటుంది, మీకు అంత విలువ ఉండదు. మీ ఎలక్షన్ రిజల్ట్ కంటే ముందు వస్తే మీకు విలువ ఉంటుందని మేము కూడా చెప్తున్నాం. ఇవన్నీ తెలిసి దీనికి కౌంటర్గా ఏం చేయాలో తెలియక నిన్న మొన్నటి వరకు కొడుకు ఫోన్ చేసిండు. ఇక ఈయన తాగుబోతు విశ్వేశ్వరరెడ్డి, ఇక తాగుబోతు విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నటువంటి మాటలు కూడా మీరు వినండి. ఆల్రెడీ ఇప్పటికీ రఘునందనరావు చెప్పినటువంటి మాటలు విన్నారు, ఈ తాగుబోతు విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నటువంటి మాటలు కూడా మీరు వినాలి. మేమందరం రెడీ చేస్తున్నాం, మేము కూడా ఒత్తిడి చేస్తున్నాం, మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం, ఏం పుణ్యానికి వస్తారు నీ దగ్గరికి. సో కాబట్టి అర్థం చేసుకోండి, ఇట్లా ఉన్నది కథ. ఇక రఘునందనరావు డైరెక్ట్ టచ్ లో ఉన్నారంటారు, ఎప్పుడు రాబోతున్నారు? మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వరద వచ్చినట్టు వస్తారు. వరద వచ్చినట్టే వస్తాడంట. ఆ వరదని కేసీఆర్ అడ్డుకట్ట పెట్టి ఆపేసిండు, అంతా ఆగమైపోయింది. ఇది పరిస్థితి. ఇక అనుమానాలు చాలామందికి వెతుకుంటాయి. మరి ఈ 2000 స్వామి, 2000కు పూజ చేసేటువంటి స్వామి రాజ్నాథ్ సింగ్ దగ్గరికి ఎందుకు పోయినరా? మళ్ళీగా నువ్వు మనిషివా, మనిషి పుట్టుక పుట్టినవా, ఇంకా ఏం పుట్టుక పుట్టినవరా నాయన? నువ్వు నాకు అర్థం కాదు. నీ నోటి నుంచి ఒక్క నిజం కూడా రాదా? ఒక్క నిజం కూడా రాదా? ఒక్కటంటే ఒక్కటి కూడా. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్, ఈ 2000 స్వామి రాజ్నాథ్ సింగ్ దగ్గరికి ఎట్ట పోతాడు? లేకపోతే రాజ్నాథ్ సింగ్ ఈయన దగ్గరికి ఎట్లా వస్తాడు? 2000 రూపాయలు వేసుకొని పూజలు చేస్తారంట. యవన్ శివలో పూలు పెడదామని చూస్తుర్రా, ఎర్రి పువ్వులారా? యవన్ శివలో పూలు పెడదామని చూస్తున్నారు మీరు? తెలంగాణ ప్రజలు మొత్తం ఇంకా మభ్య పెడదామన్నా? ఆ బీజేపీ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓ డ్రామా కథ స్క్రీన్ ప్లే అంట. ఆగు ఉండదు ఉంటుంది ఆగురి ముంగల పాయింట్ ఆడియోలు ఎందు 84 సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇలా భాగవతం మొత్తం ఎన్ని కెమెరాల్లో? 84 సీసీ కెమెరాల్లో వీళ్ళ భాగవతం మొత్తము రికార్డ్ అయింది. సాక్ష్యాలతోటి, ఆడియోలతోటి ఎవరితోని ఫోన్ మాట్లాడిర్రు? దాదాపు ఇగో వీళ్ళని 4 ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్లో వచ్చిన తర్వాత అమిత్ షాతో మాట్లాడుతందుకు ప్రయత్నం చేస్తే అమిత్ షా లైన్లోకి రాలేదు. అమిత్ షాకి దగ్గరి వ్యక్తి అయినటువంటి వారితోటి ఆల్మోస్ట్ గంటన్నర పాటు మాట్లాడిర్రు, గంటన్నర సేపు మాట్లాడిర్రు. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, ప్రతిదీ రికార్డింగ్లో ఉన్నది. దొంగలు అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిర్రు 100%. ఇంకా ఇప్పుడు వీళ్ళ డౌట్లు